మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు వడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. నోరుర్ను కదా అని పడేయకూడదు ఊరికే, పెద్ద చిన్న చూసుకోవాలి. కృష్ణరాజు గారిని కృష్ణ గారిని అవమానిస్తారా? ఇంకా పెద్దరికం ఏముందండి? నాది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మాతా పిత గురుదేవం. పెద్దలకి గౌరవం ఇవ్వకపోతే సర్వనాశనం అయిపోతాం మనం. మన ధర్మం మన కల్చర్ అది. మీడియా ముందు వచ్చి ఏదో వాళ్ళు తప్పు చేశారని అలా మాట్లాడతారేంటి? కృష్ణ గారు నరేష్ గారు ఒకే ఇంట్లో ఉంటారు. నేను నరేష్ గారిని అడిగాను, ఇప్పుడు అదంతా అవుద్ది నేను కట్టేచాను, కట్టేసుకోమా అన్నాడు. కృష్ణరాజు గారిది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చి గూగుల్ పే చేస్తారా? నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోండి. నేను ఆయన తరపున నేను కట్టాను, ఆయన కాదని చెప్పమని పర్చూరి వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారు వాళ్ళ పైన చెప్పారు. బ్రదర్, మీరు ప్రకాష్ రాజు గారు మీరు ముందు ఎవరిపైనైనా వేలెత్తి చూపించేటప్పుడు మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేయండి, లేకపోతే ప్రాపర్గా క్వశ్చన్స్ అడగండి. వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారు వాళ్ళ సొంత డబ్బు ఆల్రెడీ కట్టేశారు, ఇక్కడ వాళ్ళ ఓన్ మనీ, నేను కట్టలా వాళ్ళకి. ఊరికే నోరుంది కదా అని పడేయడం, ఇసి దిస్ ఇస్ అన్ ఆయన ది ఎగ్జాక్ట్ ఎన్వైరన్మెంట్ ఇదే. మెట్రాస్లో నడిగర్ సంఘం అప్పుడు జోకింగ్ చేసుకొని ఒక ప్యానెల్ని గెలిపించి మళ్ళీ దాన్ని డివైడ్ చేసి అంత మహా గొప్ప నడిగర్ సంఘం, అక్కడి నుంచి వచ్చిన ఫ్యామిలీసే సౌత్ ఇండియాలో నడిగర్ సంఘానికి ఈరోజు లాక్ వేస్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వెళ్ళి నిలబడారు ఆయన. ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరందరూ మీడియా వాళ్ళు వెళ్ళి అడగండి ఆయన యాటిట్యూడ్, ఆయన అహంకారం గురించి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ని తాళం వేశారు. తమిళియన్స్ని కన్నడిగాస్ని అడగండి మీరు ఆయన గురించి. ఆయన అసలు ఆయన అసలు క్యారెక్టర్ తెలుస్తుంది. ఎందుకు ఆయనకి ఇంత నెగిటివిటీ? అక్కడైపోయింది నెగిటివిటీ, అక్కడెక్కడ రానిరి ఈయన్ని. ఏమి సంబంధం లేని అమ్మాలో వాళ్ళ అసోసియేషన్ గురించి ఈయన మాట్లాడడం, ఈ ఏం సంబంధం? అమ్మాలో జరిగేది వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళు అక్కడ మెంబర్ కూడా కాదు ఈయన. దీనికి ముందు దాని గురించి ఆయన కామెంట్స్, ఎందుకు కామెంట్లు? మీకేం పబ్లిసిటీ ఉంది కదా, బాగానే పాపులర్ కదా ఆయన. వై షుడ్ హి బి సో నెగటివ్?